హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సువర్ణ పుస్తకం. అందరూ బాగున్నారా? ఇవాళ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ రేపు మనం టెక్నాలజీలో అయితే ముందుకు వెళ్తున్నాం, కానీ ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా కిచెన్లో వాడే వస్తువుల్లో మాత్రం పాత పద్ధతుల్నే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. వాటి వల్ల ఏది మంచిది ఏది చెడ్డది అర్థం కాక మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో ఆ కన్ఫ్యూజన్ని కొంతవరకు దూరం చేయడానికే నా ఈ చిన్న ప్రయత్నం. సో ఈ మధ్య ఐరన్ యుటెన్సిల్స్ వాడితే మంచిది అని అంటున్నారు. అయితే మార్కెట్లో చూస్తే ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ అని టూ వెరైటీస్ దొరుకుతున్నాయి. వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటో చూద్దాం. క్యాస్ట్ ఐరన్ అనేది ఒక అలాయ్ అండి. ఐరన్, కార్బన్, సిలికాని మెల్ట్ చేసి మౌల్డ్లో వేసి తయారు చేస్తారన్నమాట క్యాస్ట్ ఐరన్ వస్తువులు. అయితే ఐరన్ వస్తువులు మాత్రం హై టెంపరేచర్లో వేడి చేసి దాన్ని కొట్టి ఒక షేప్లోకి తీసుకొస్తారు. అది మేజర్ డిఫరెన్స్, క్యాస్ట్ ఐరన్ అండ్ మామూలు ఐరన్ వస్తువుల్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇది, చేయడంలోనే డిఫరెన్స్. ఇంకా వేరే డిఫరెన్సెస్ వస్తే క్యాస్ట్ ఐరన్ చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా థిక్గా కూడా ఉంటుంది. కానీ ఆ థిక్గా ఉండడం వల్ల మనకి హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన ఐటమ్స్ చాలా మంచిగా కుక్ అవుతాయన్నమాట. వేరే ఐరన్ ఏమో ఐరన్ థిక్గా చేయడం కుదరదు, అందుకే అవి కొంచెం పల్చగానే ఉంటాయి. హీట్ అనేది ఎక్కడ మంట ఉంటే అక్కడే వస్తుంది. సో అదేంటి ఒకటి ఇంకో డిఫరెన్స్. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి మన కాస్ట్ ఐరన్ వస్తువులు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం కేర్లెస్గా ఉంటే, వేరే ఐరన్ మాత్రం అన్బ్రేకబుల్. మనకి ఇప్పుడు ప్రీ సీజన్డ్ కుక్వేర్ అనేది దొరుకుతుంది. సీజనింగ్ అంటే ఏంటో చూద్దాం. సీజనింగ్ అంటే కుక్వేర్ మీద, ఐరన్ కుక్వేర్ మీద ఆయిల్ రాసేసి పెడతారనమాట రస్ట్ పట్టకుండా, దాన్ని సీజనింగ్ అంటారు. అయితే దాన్ని నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఫామ్ చేయడానికి ఆయిల్ రాసేసి హై టెంపరేచర్స్ మీద హీట్ చేస్తూ ఉంటే యూసేజ్ని బట్టి రాను అది న్యాచురల్గా నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఫామ్ అవుతుంది. అది దాన్ని సీజనింగ్ అంటాం అన్నమాట. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 300 నుంచి 3000 వరకు కూడా ఉన్నాయన్నమాట. వెయిట్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది మంచిది అనే విషయానికి వస్తే కాస్ట్ ఐరన్ అయితే మధ్యలో వచ్చిందండి. కానీ ఐరన్ వస్తువులు మాత్రము మన తాతలు ముత్తాతలు వందలేళ్ల నుంచి వాడుతూనే ఉన్నారు. సో ఏదైనా వాడుకోండి, మీ ఇష్టం, మీ బడ్జెట్, మీ చాయిస్, ఓకేనా? నేను తీసుకున్న ప్యాను ఇది మామూలు ఐరన్ అన్నమాట, క్యాస్ట్ ఐరన్ కాదు. వెయిట్ వచ్చి 2.5 kgs ఉంది అండ్ ప్రైస్ 350 అట్లా పడిందన్నమాట. అండ్ ఇది మూకుడు బాండి కడాయి ఇదేనానండి. ఇది వచ్చేసి ఇది కూడా ఐరన్ది అండ్ ఇది దగ్గర దగ్గర 2 kgs ఉంది, 250 rupees పడింది. ఇవి నేను మంజీరా మెజెస్టిక్లో హోమ్ స్టోర్లో తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇది వండర్ చెఫ్ గ్రానైట్ తవా దోస ప్యాన్. ఇది గ్రానైట్ అంటే యాక్చువల్లీ నాన్ స్టిక్ కుక్వేర్ టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది, అందుకని మంచిది కాదంటున్నారు కదా. సో అందుకని ఇప్పుడు దాని మీద బెటర్ ఆప్షన్ అన్నమాట. ఇది సెరామిక్ది, టెఫ్లాన్ కోటింగ్ అనేది ఉంటుంది దీని మీద. స్టీల్ కానీ అల్యూమినియం బేస్ మీద మనకి గ్లాస్ కోటింగ్ ఇస్తాడనమాట, సెరామిక్ కోటింగ్ ఇస్తాడు, దాని మీద ఎనామెల్. సో ఇది దాని మీద బెటర్ ఆప్షన్ అని అంటున్నారు. సో అందుకని ట్రై చేద్దామని తీసుకున్నాను. వెయిట్ కూడా ఎక్కువ లేదు. సో ఆ ప్యాన్, ఐరన్ ప్యాన్ దోష వస్తుందో రాదో అనే డౌట్తో ఇది తీసుకున్నాను అన్నమాట. సో కలర్ కూడా కొంచెం ట్రెండీగా ఉంది. సో చూడాలి మరి ఎట్లా వస్తుందో. ఈ ఐరన్ ప్యాన్ మీద మాత్రం బాగా వచ్చాయి. చపాతీలు చేశాను ఆల్రెడీ, చాలా బాగా వచ్చాయి. మా పిల్లలకి కూడా బాగా నచ్చింది, ధాబా స్టైల్లో ఉన్నాయి అని అన్నారు. సో అదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.